పత్రికా విలేకరులకు సోషల్ మీడియా మిత్రులకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా తోటి సహోదరి సహోదరిమణులకు మన అన్నదమ్ములకు అందరికి పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను। ఈ రోజు ఇంతమంది బజారులో వచ్చి దీక్ష కూర్చున్నామంటే మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు రోజుల నుండి వారికి తిప్పి తిప్పి తీసుకొని పోయి రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది। నాలుగు రోజుల నుండి మహిళలైతేనేమి మన సహోదరులైతేనేమి యువత అయితేనేమి ప్రతి ఒక్కరూ రోడ్లపైన వచ్చి ఈ రోజు మౌనం వహించి దీక్ష కూర్చున్నాం। ఎందుకు ఈ రకంగా జరుగుతా ఉంది అంటే పాలకులు అవినీతి పరులైతే నీతివంతులందరూ జైలు పాలవుతారు లేదంటే రోడ్ల పాలవుతారు అని చెప్పేసి ఒక నానుడి ఆ రకంగా అవినీతి పరిపాలన కొనసాగుతా ఉంది। వాళ్ళు ఏ రకమైన దౌర్జన్యాలు ఏ రకమైన పరిస్థితి ఏ రకంగా చేస్తున్నారు ప్రజలకు అని చెప్పేసి వాళ్ళు ఓడిపోతాము అని చెప్పేసి మన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు। వారికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు। వాళ్ళ అవినీతిని బయట పెడుతుంటే మచ్చలేని మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళకి మచ్చ తగిలించాలి అని చెప్పేసి చంద్రుడు అన్న మచ్చ ఉంటుంది మన చంద్రన్నలో మచ్చ లేదు। ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం కార్మికులు కర్షకులు మహిళలు ముస్లింలు బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసం వారి సంక్షేమం కోసం వారి బాగుగోలు కోసమే పుట్టింది। ఆ రోజే మన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పేసి పరిపాలన కొనసాగించారు। అదే తెలుగుదేశం పార్టీ వారసులు మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన బాలకృష్ణ గారు అయితేనేమి మన లోకేష్ బాబు గారు అయితేనేమి అదే విధంగా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రజల్లో తిరుగుతుంటే కన్ను కుట్టి ఏ రకంగా వాళ్ళకు ఇబ్బంది పాలు చేయాలి వాళ్ళకి ఏ రకమైన పరిస్థితి తేవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పైన ఊరూరికైనా అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలాంటి అవినీతి జరగలేకుంటే ఏదో ఒకటి మచ్చ తగిలించి ఈరోజు రిమాండ్కి పంపించాలని చూస్తున్నారు। బెయిల్ కోసం పోరాటం లేదు ఆ రిమాండ్ పంపించిందే తప్పని చెప్పేసి ఈరోజు పోరాడుతున్నాము। ఈరోజు కాకుంటే రేపు కాకుంటే మర్నాడు మన తారా చంద్రబాబు నాయుడు గారు మచ్చ లేకుండా తిరిగి వస్తారు। అయితే 34 కేసుల్లో ఉన్న 16 నెలలు చుప్పకూడుతున్న ఈ పదోతరగతి కూడా పాస్ కాని ముఖ్యమంత్రి మన దురదృష్టం। ఇలాంటి నాయకులు పరిపాలిస్తుంటే వాళ్ళ పాలనలో మనమంతా ఇబ్బంది పాలుపడడానికి మాకు రాసి పెట్టి ఉంది వచ్చేసిన ఒక తప్పుకి। ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి వాడవాడ తిరిగి ప్రతి రోడ్డు రోడ్డు తిరిగి తెలుగుదేశం పార్టీ గురించి అవాకులు చవాకులు పేలి ఉన్నవి లేనివి చెప్పి ఒక్క అవకాశం అని వచ్చాడు। అయితే ప్రజలు కూడా నమ్మి మోసపోయాము। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఏ రకమైన పరిస్థితి అని చెప్పి వివరిస్తుంటే వీళ్లకు కాలిపోతా ఉంది। ఏమీ లేదు ఈ వైసీపీ ఈ ముఖ్యమంత్రి గిల్లితే గిచ్చుకోవాలి అబ్బా అనకూడదు ప్రజలు బాధపడుతుంటే అయ్యో అనకూడదు ఆ ఇప్ప ఏమన్నా చేసుకొని అని ప్రజలకి బలి పశువుల్లో చేసేస్తే వాళ్ళకి అందరికీ భయపెట్టి నోరెత్తకుండా వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళకు కొట్టి వాళ్ళపైన దౌర్జన్యాలు చేసి ఇతను ఇంకొకసారి అధికారంలోకి రావాలి మన తలకాయలు తీసి రోడ్ల పైన పెట్టాలి ఇది పరిస్థితి। అదేవిధంగా చెప్తాను ఈయప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పాదయాత్ర చేశారు ఆ సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలాంటి అరాచకాలు చేశారా వీళ్ళ నాన్న పాదయాత్ర చేయాలి ఇతను పాదయాత్ర చేయాలి వీళ్ళ చెల్లి పాదయాత్ర చేయాలి వీళ్ళమ్మ పాదయాత్ర చేయాలి అంతేగాని వేరే వాళ్ళు పాదయాత్రలు చేయకూడదు ప్రజల వద్దకు వెళ్ళకూడదు వీళ్ళే ఓదార్చాలి వీళ్ళే కేసులు పెట్టాలి వీళ్ళే గుడ్డలు తీసి నరకాలి వీళ్ళే శిక్షలు వేయించాలి వీళ్ళందరికీ
ఉండాలి ఇలాంటి పరిస్థితి ఒక విషయం అడుగుతున్నాను పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆహర్నిశలు కష్టపడుతున్న ప్రజల మనసుల్లో గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి సమయంలో నువ్వు ఎలాంటి నిర్బంధించినా నువ్వు ఎలాంటి కేసులు పెట్టినా బయటికి వస్తారు ఇంకొక విషయం చెప్తున్నాను విశ్రాంతి ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ గారు 16 రిపోర్ట్ చేశారు దాంతోనే మేము కేసు పెట్టాము అని చెప్తున్నారు ఈ రోజు బయటికి వచ్చి 16 రిపోర్ట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్తున్నారు అసలు దీనికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉంది ఎందుకు పెట్టారని చెప్పేసి ప్రతి ఒక్కరూ కక్ష సాధింపుగా చంద్రబాబు నాయుడు గారిపై ఆయన కేసు పెట్టారని చెప్తున్నారు ఎఫ్ఐఆర్లో పేరే లేదు 2021లో 37వ వ్యక్తిగా పెట్టి అరెస్ట్ చేసి నా పేరు లేదు ఎఫ్ఐఆర్లో అని మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు అడిగితే చూపిస్తాం మేము అని చెప్పేసి ప్రొద్దున్నే ఆ ఎఫ్ఐఆర్లో పేరు చేర్పించి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమా అని అడుగుతున్నాను ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు మీ అరాచకాలు చూస్తున్నారు మీ మోసపూరిత వాగ్దానం మీ మోసపూరిత పనులు చేస్తున్నారు మన నాయకులకైతేనేమి మన కార్యకర్తలకైతేనేమి పేద ప్రజలకైతేనేమి ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారో అది కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కానీ ఒక్కొక్క డజనో 10-12 కేసులు పెడుతున్నారు ఎందుకంటే రేపటి దినం ఎలక్షన్లో ఎవరు తిరగకూడదు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఓట్లు వేసుకున్నాము రిగ్గింగ్ చేసుకున్నాము అని చెప్పేసి పులివెందుల బిడ్డ ఆ రకంగా ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు ఇక్కడి నుంచే ఒక సవాల్ విసురుతున్నాను నువ్వు ఎక్కడన్నా ఉన్ని నువ్వు ఎంత అధికారంలో ఉన్నా నువ్వు ఎంత చలాయించుకున్నా ఈ 4 సంవత్సరాలు 7 నెలలు నువ్వు ఏం చేస్తున్నావయ్యా ఏం చేస్తున్నావు ఏం పబ్జి ఆడుకుంటావంటివా ఏసీలో కూర్చొని చంద్రబాబు నాయుడు అవినీతి పడడంటే ఇన్ని రోజులు నువ్వు ఏ రకంగా ఉన్నావు అలాగే మీ నాయన కూడా ఒక కట్ట కట్టి కోర్టు పంపించా అయితే ఏమయ్యా కడిగిన ముత్యంలో మన చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఆ రోజు ఏ ఒక్క నింద నిరాధారణగా వచ్చారు అదేవిధంగా ఇంకొక విషయం అడుగుతున్నాను మీ నాన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు అడ్డం పెట్టుకొని సూట్కేసు తీసుకొని షెల్ కంపెనీలు ఏర్పాటు చేసింది నువ్వు కాదా నువ్వు ఏ రకంగా చెప్తావయ్యా వేరే వాళ్ళపైన నీతిమంతులపైన అవినీతి పరిణి నువ్వు ఏ రకంగా ఇది చేస్తావు మన లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేస్తానంటావు అదేవిధంగా అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేపిస్తానంటున్నావు లండన్లో ఉండి ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా అందరికీ తెలుసు ప్రతి ఒక్క ప్రజల్లో అంటే పల్లెల్లో ఉన్న ప్రజలకు కానీ ఈరోజు మీడియా ద్వారా అయితేనేమి టీవీల ద్వారా అయితేనేమి నువ్వు చేస్తున్న అరాచకాలు నువ్వు చేస్తున్న అన్యాయాలు అందరూ గమనిస్తున్నారు రేపు ఏ నాయకుడు నిలబడి ఓట్లు వేయించాల్సిన అవసరం లేదు ఇక్కడ మన కందుకుంట అయితేనేమి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం నువ్వు మరీ ఒక్కసారి జైలు పోవడం ఖాయం ఇన్ని రోజులుగా ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని ఒక్కసారి కానీ కోర్టుకు హాజరు కాలేదు నాకు చట్టం అంటే గౌరవం ఉంది చట్టం ఎవరికి చుట్టం కాదు ఈరోజు చట్టం చేతులు చాలా పెద్దగా ఉన్నాయి అంటున్నావే నిజమే చట్టాన్ని గౌరవిస్తున్నాము చట్టం చేతులు చాలా పెద్దగానే ఉన్నాయి రాబోయే కాలంలో అంతకంతకు పెరిగి నీకు మెడ పట్టుకుంటాయి అవే చట్టం చేతులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు న్యాయస్థానానికి ప్రతి ఒక్కరూ గౌరవించాలి న్యాయస్థానంలో ఈరోజు ఏందో చెప్తారే న్యాయదేవతకు కళ్ళకు గుడ్డ కట్టి ఉంది అన్నట్లు ఇంకొక గుడ్డ కూడా కట్టేసి కళ్ళు కనపడకుండా చేసేశారు అయితే దీనికి చాలా దూరం ఏమీ లేదు 2-3 రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఇంకొక విషయం చెప్తున్నాను నువ్వు హత్య రాజకీయాలు చేసేవాన్ని ఇది గూండా రాజ్యం కాదు మా చంద్రబాబు నాయుడు గారికి భద్రతలో ఏదైనా లోపమయ్యి ఏదన్నా కానీ చిన్న విషయం జరిగినా నువ్వు ఉండవు నీ కుటుంబం ఉండదు ప్రజలకు ఆహాకారాలకి బలైపోతావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ జయ తెలుగుదేశం జయ